హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రోషినీ హౌస్ వైఫ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా సూపర్ ఉన్నాను అందరికి గుడ్ ఈవెనింగ్ అండి సో వాకింగ్ అయితే వచ్చేసాను వాకింగ్ దారిలో చూసారా మంచి డాగ్ అయితే కనిపించింది నాకు ఇష్టమైన డాగ్ సో మేము కూడా పెంచుకున్నామండి ఇలాంటి డాగ్ ని మేము కూడా ఇచ్చేసాము ఏంటంటే ఫ్లాట్ లో ఒప్పుకోలేదు ఇది బాగా పెద్దదైపోతుంది ఫ్లాట్ లో ఉండడానికి లేదని చెప్పేసి అన్నారు సో మేము కూడా చాలా బాధపడి మేము వేరే వాళ్ళకి ఇచ్చిస్తాం అన్నమాట నాకైతే చాలా ఇష్టం అండి ఈ చాలా వేగంగా పెరుగుతుంది అలాగే చూడడానికి చాలా అందంగా ఉంటుంది అలాగే సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగా కాపలా కాస్తుంది అనమాట ఆ ఇది చూడగానే నాకు వీడియో క్లిప్ తీసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకునే మీకు చూపిస్తుంది అనమాట వాకింగ్కి వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ అయితే టీ పెట్టేశానండి టీ అయితే మరుగుతూ ఉంది సో టీ అయితే రెడీ అయిపోయినమాట ఎక్కువగా నేను వాకింగ్ చేసిన తర్వాతే టీ అనేది తాగుతూ ఉంటాను మా గారు కూడా అంటారు వాకింగ్ వెళ్ళొచ్చాక పెట్టమ్మా అని చెప్పేసి అంటారు అనమాట మా అత్తయ్య గారు అంటే వెంటనే అడగరు ఏది కూడా సో అత్తయ్య కోసం నా కోసం అయితే టీ పెట్టేసాను డాగ్ చూపించాను కదండి చాలా బాగుంటుంది ఆ డాగ్ సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది ఏంటంటే ఫ్లాట్లో ఒప్పుకోరండి ఇండివిజువల్ బిల్డింగ్ వాళ్ళు అయితే చక్కగా పెంచుకోవచ్చు మేము ఏంటంటే ఫ్లాట్లో ఉంటున్నాం కాబట్టి ఆ డాగ్ పెంచడానికి అవకాశం లేదు మేము ఆల్రెడీ కొనేసుకున్నాము కొనుక్కున్న తర్వాత ఏడుస్తా ఇచ్చేసామండి ఆ డాగ్ని హాయ్ అండి వెల్కమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్లో షేర్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా బ్లాగ్ సో స్ట్రాంగ్ అయితే టీ అయితే పెట్టేశానండి తర్వాత మీకు తెలిసిందే కదా నేను హౌస్ అనేది ఖాళీ చేయాల్సిన సమయం దగ్గర పడుతుంది అన్నమాట ఇల్లు చూస్తున్నాము నెమ్మది నెమ్మదిగా సండే రోజే ఎక్కువగా తిరుగుతున్నాము ఇల్లు ఎతకాలంటే చాలా కష్టం కదండి సో ఒకవేళ దొరికినా అది మనకు నచ్చాలి అది మనకి సూట్ అవ్వాలి అబ్బో చాలా పని ఉంది ఇల్లు నెతకడం అంటే చాలా కష్టమైన పని అంతకంటే కష్టమైన పని ఏంటంటే ఇల్లు మారడం ఇల్లు మారడం అంటే వాహమో మామూలుగా ఉండదు సామాన్లు ఎన్ని ఉంటాయో అవన్నీ సర్దుకోవాలి ఎక్కడ వస్తువులు ఎక్కడే ఉంటాయి ఒక దగ్గర దగ్గర ఒక నాలుగైదు రోజులు పట్టేస్తుంది ఇల్లు సర్దాలంటే సో భయంగా ఉంది బాబు ఎలా సర్దుతామో ఏంటో ఇల్లు మొత్తం కూడా ఇల్లు అయితే చూస్తున్నామండి ఇక్కడే మాకు మా ఇంటి దగ్గరలోనే ఒక రెండు మూడు ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి సో అవి చూడడానికి వెళ్ళాలి వెళ్తే పొద్దున్న వెళ్తాం అన్నమాట చూడడానికి సో ఆ రెండిట్లో ఏదైనా ఓకే అనుకుంటే మీకు నేను చూపిస్తాను మా కొత్త ఫ్లాట్ రెంట్ హౌస్ సో ఇది కూడా రెంటే కాకపోతే వా వానర్స్ వస్తున్నారని చెప్పేసి మేము ఖాళీ చేస్తాం అన్నమాట సో అందులో కొత్త హౌస్కి వెళ్తున్నాము అది కూడా త్వరలోనే మీకు చూపిస్తాను హౌస్ అనేది ఓకేనా సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలండి లేకపోతే ఊరుకోరు కదా సో ఇంతకు అయితే బయట ఏదోటి తెచ్చుకునేవారు సమోసా అని అదని ఇదని తెచ్చుకునేవారు ఎక్కువగా పానీపూరి అంటే పిల్లలు ఇష్టపడతారు ఇప్పుడు సిచ్యువేషన్ బాగోలేదు కాబట్టి బయట అయితే చాలా తగ్గించేస్తాము అసలు తినడం లేదు ఏమైనా తినాలనిపిస్తే మేమే చేసేసుకుంటున్నామండి ఇదేంటంటే ఏమంటారు టమాటా ఫ్లేవర్తో వచ్చిన అన్నమాట ఇది మనమే ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను పాప్కార్న్ తయారు చేస్తున్నాను ఓ పక్కన ఓ పక్కన ఏమో నేను సూప్ కూడా తయారు చేస్తున్నానండి ఈ సూప్ వచ్చేసరికి వెజిటేబుల్ సూప్ మాట ఏమంటారంటే దీన్ని పుట్టగొడుగులు అంటారు కదండి అది ఇంగ్లీష్లో చెప్పాలంటే మష్రూమ్ మాట చాలా బాగుంటుంది ఈ సూపు ఏంటంటే మనకి కొంచెం వేడివేడిగా ఏదో ఒకటి తాగాలి అనిపించేటప్పుడు నేను ఈ విధంగా సూప్ అనేది తయారు చేస్తూ ఉంటాను మా ఆయన గారికి ఎక్కువగా సూప్ అంటే ఇష్టపడతారు అనమాట దీంట్లో చూసారా మష్రూమ్ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి మనం నీళ్లు మరిగించేటప్పుడు డైరెక్ట్గా చాలామంది సూప్ది పౌడర్ వేసేస్తారండి సో అలా కాకుండా ఈ పౌడర్ మనం ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే మనకి సూప్ అనేది చాలా బాగా వస్తుంది చాలామంది వేడి నీళ్లు మరుగుతున్నప్పుడు డైరెక్ట్గా పౌడర్ అనేది వేసేస్తారు అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఉండల్లాగా వచ్చేస్తుంది అన్నమాట సరిగ్గా ఉడకదు కూడా ఈ విధంగా కలుపుకొని నీళ్లు వేసుకొని కలుపుకొని చూసారా ఈ విధంగా వాటర్ వేసుకున్నాం కదా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఈ సూప్ మిశ్రమం వేసేసుకొని ఉడికించుకోవాలి మష్రూమ్ అలాగే వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా జలుబు చేస్తున్న వాళ్ళు ఏదో ఒకటి వేడివేడిగా సూప్ తాగాలనిపిస్తుంది అలాంటి వాళ్ళ కోసం ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి ఎందుకంటే ఇందులో మష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఉడకాలి కాబట్టి కొంచెం బాగా ఉడకనివ్వండి ఈ విధంగా చిక్కగా వస్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఏ సూప్ అయినా కొంచెం ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చాలామంది వెంటనే దింపేస్తారు సో అలా కాకుండా ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సూప్ అనేది చిక్కదనం వస్తుంది బాగుంటుంది సో మా ఇంట్లో సూప్ అయితే రెడీ అయిపోయింది అలాగే పాప్కార్న్ కూడా రెడీ అయిపోయింది నాకైతే ఈ రెండు ఇష్టం ఉండవండి నాకు ఇష్టమైనది స్వీట్కాన్ అనమాట స్వీట్ కార్న్ తెచ్చారు మా వారు సో స్వీట్ కార్న్ కూడా ఉడికిస్తాను నాకైతే అదే ఇష్టం అండి నాకు ఈ సూప్లు పాప్కార్న్స్ పెద్దకి ఇష్టమైతే అయితే ఉండవు ఇంకా బాబాయ్ అయితే స్వీట్ తింటున్నాడు అనమాట వీడికి ఇష్టమైన స్వీట్ తెచ్చారు వాళ్ళ డాడీ అంటే కోవా ఉంటుంది కదా సో కోవా అంటే వాడికి ఇష్టం అన్నమాట కోవా తింటున్నాడు ఈ లోపు నేను స్వీట్ కార్న్ ఉడక మా వారికి సూప్ ఇచ్చేసాను మా అబ్బాయి మా అబ్బాయికి అయితే పాప్కార్న్ అయితే చాలా ఇష్టం మాట వాడు బాగా ఇష్టంగా తింటాడు పాప్కార్న్ అనేది ఇక్కడ నేను ఇదేమంటారు స్వీట్ కార్న్ ఉడక చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి చాలా తక్కువ రేటుగా వచ్చినాయి అని చెప్పేసి అన్నారన్నమాట దగ్గర దగ్గర ఐస్ తెచ్చారు రెండు తీస్తున్నాను ఒక మూడైతే కవర్లో పెట్టి పక్కన పెట్టేస్తున్నానండి స్వీట్ కార్న్తో రైస్ చేసుకుంటారు అది కూడా చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా చూపిస్తాను ఆ రెసిపీ ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసరికి దోశలు వేసుకుంటున్నామండి కొంచెం ఇడ్లీ పిండి ఉంది ఇందులో కొంచెం మైదా కలిపి నేను దోశల కింద వేస్తున్నాను సో చాలా బాగుంటుంది ఒక కప్పు ఇడ్లీ పిండి ఉందనుకోండి ఒక అరకప్పు మైదా వేసుకొని దోశలు వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది సో మేమైతే నైట్ ఒక్కొక్కసారి ఈ విధంగా టిఫిన్స్ వేసుకుంటూ ఉంటాము లేదంటే ఎక్కువగా చపాతి అనేది చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇక్కడ నేను దోశలు వేస్తున్నాను కదా ఇదేమో అరిసేస్తుంది ఏరా ఇంకా అని చెప్పేసి సో దీనికి చాలా ఇష్టం అండి టిఫిన్ అంటే బాగా ఇష్టంగా తింటుంది ఎక్కువగా చపాతి కూడా బాగా తింటుంది అలాగే అట్లు దోశలు ఉప్మా అన్నీ తినేస్తుంది అన్నమాట చాలామంది అడుగుతున్నారు మీ డాగ్ ఏం తింటుంది అని చెప్పేసి అంటున్నారు అన్నీ తింటుందండి అది ఇది ఏముండదు చక్కగా ఏం పెట్టిన అన్నీ తినేస్తుంది సో ఈ దోశలు చాలా బాగుంటాయండి మనం ఏ చట్నీ అయితే అయినా సర్వ్ చేసేసుకోవచ్చు ఆవకాయ కానీ టమాటా కానీ లేదంటే కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటాయి అన్నమాట సో అప్పుడప్పుడు నేను ఈ విధంగా దోశలు వేసేస్తూ ఉంటాను సో చూసారా మా నైట్ డిన్నర్ అయితే రెడీ అయిపోయిందండి దీంట్లోకి ఏ చట్నీ అయితే అయినా సర్వ్ చేసుకోవచ్చు టమాటా కొబ్బరి చట్నీ ఏదైనా సర్వ్ చేసుకోవచ్చు అండి నేను రెండు చేశాను సో ఈరోజు ఈ బ్లాగ్ ఎక్కడితే ఎండ్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే